ఈటీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నా పేరు సాయి కుమార్. మనతో ఈ రోజు ఉన్నారు మన నాగూరు డివిజన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు బొంగూరు దామోదర్. వారితో మనం ఇక్కడ ఎల్బినాయ్ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉందనే విశేషాలను ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. మీకు సాయి గారికి, మీ టీవీ ఛానల్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ జరుగుతున్నది అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీని చాలా స్పష్టంగా చూస్తున్నాం ఇక్కడ మనం. ఎందుకంటే ఈరోజు ఎల్బి నగర్ నియోజకవర్గ ప్రజలకు అందరూ మనము చాలా, ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఒక చిన్న వరం ఏంటంటే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని మనకి ఇచ్చడంతో మనకు సంతోషమైన ఇక్కడ చాలా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఎంతో మంది ఎమ్మెల్యే గారు ఉన్నారు, గతంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేసి పోయినా తెలిసింది. ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం జరిగింది, అభివృద్ధి కార్యక్రమం అన్నది కండ్ల కట్టినట్టు ప్రజలకు, మొత్తానికి ఎల్బి నగర్ నియోజకవర్గ ప్రజలకు కండ్ల కట్టినట్టుగా ఉన్నది. ఇప్పుడు మనకి మీరు చూస్తున్నారు ఇలా డెవలప్మెంట్ ఎట్లా ఉన్నదంటే, ఎల్బి నగర్ని చూస్తే నాగోల్ డివిజన్ కానీ మరి ఎల్బి నగర్ కానీ మరి ఈ ఫ్లైఓవర్స్ అనేది ఎంతవరకు మీరు చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు దాన్ని అభివృద్ధి పడినది. సో దాని విషయంలో మేము చాలా క్లియరెన్స్ ఉన్నాము. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేలు ఎలక్షన్లను కూడా సుధీర్ రెడ్డి అన్నకు వెదురు లేని నాయకుడు ఆయనే. ఇకపోయినా కానీ ఎవరైనా సరే కానీ తనకు అడ్డు ఉండరని నేను అనుకుంటున్నాను. అభ్యర్థులు అన్నట్టు ఎవరు క్యాండిడేట్ లేరు, సరైన క్యాండిడేట్ అసలు లేదు. ఎల్బి నగర్ నియోజకవర్గంలో క్యాండిడేట్ అనే వ్యక్తి లేడు. ఎందుకంటే సుధీర్ రెడ్డి అన్న అభివృద్ధి పనులు జరుగుతుంది కాబట్టి ఆయన మించిన నాయకుడు ఎక్కడ లేడు ఇప్పుడు వరకు. మనకు చూస్తున్నాం తెలంగాణ ప్రజలందరూ చూస్తుందంటే ఎల్బి నగర్ వైపు చూస్తున్నాయి కదా ప్రజలందరూ. దాన్ని మీరు అంతా గుర్తించాల్సింది విషయం. మరి బీజేపీ ఇప్పుడు సామారంగిరెడ్డి మరి బరిలోకి దిగుతున్నాడు అని అంటున్నారు, మరి ఆయన ఎలా ఉంటుండొచ్చు, మరి సుధీర్ రెడ్డి అన్నపై మరి ఎలా ఏ విధంగా ఉండవచ్చు పోటీ? మరి ఎల్బి నగర్లో నీకు మళ్ళీ చెప్తాను, ఎల్బి నగర్లో పోటీ అనే నాయకుడికి ఎవరు లేరు. సుధీర్ రెడ్డి అన్నకు పోటీ అనేది లేదు. ఎందుకంటే మీరు అభ్యర్థి పరంగా చూడండి, ఇప్పుడు చాలా వరకు అభ్యర్థి పరంగా చూడండి, మీరు అభివృద్ధి కార్యక్రమంలో చాలా స్పీడ్ ఉన్నది మన ఎల్బి నగర్ వల్ల. ఈ సామారంగిరెడ్డి అంటావా, అది ఒకటి బీజేపీకి మచ్చ, బీజేపీకి ఒక మచ్చ లాంటిది సామారంగిరెడ్డి వ్యక్తి. ఎందుకంటే ఏ పార్టీలో ఉంటాడో నిలకడ లేని సామారంగిరెడ్డి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిలకడ లేదు ఆయనకి. ఒక ఇప్పుడు ఇంతకుముందుకు ప్రజారాజ్యంలో చూడండి, ఆయన ఫస్ట్ ప్రజారాజ్యంలోకి వచ్చినాడు. అక్కడికి వెళ్ళి కొద్ది కాలంలో మన ఆయనకు అందుకే ఓటమి జరిగింది అక్కడ. ఎందుకంటే అభ్యర్థిగా క్యాండిడేట్గా కరెక్ట్ లేడు అని చెప్పేసి మళ్ళీ ఇమీడియట్లో టీడీపీకి వెళ్ళాడు, తెలుగుదేశం పార్టీకి వెళ్ళాడు. సో అది కూడా గుర్తించలేదు. ఎందుకంటే క్యాండిడేట్ అన్నట్టు నిలకడ ఉండాలా, ప్రజల్లో ఉండాలా, ప్రజలకు సేవా కార్యక్రమాలు ఉండాలా, మంచిగా గుర్తించి ఉన్న వ్యక్తి ఉండాలి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, ఇప్పుడు ఎట్లుంటే చెప్పన, మనము బాగా మనం ఈ సరే ఉదాహరణ చెప్తున్నాను, మీకు చాలా వరకు చెప్తున్నాను ఉదాహరణకు. సామారంగిరెడ్డి అన్న వ్యక్తిని ఎక్కడ గుర్తింపు ఉన్నది ఒకసారి చెప్పండి. 11 డివిజన్లో 11 మంది కార్పొరేటర్లు బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి చేసినా చెప్పి చూపించిన ఎమ్మెల్యే గారు అభివృద్ధి పనులు చేస్తుంటే అడ్డుకుంటుంది వాళ్ళు ఇవాళ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సామారంగిరెడ్డి అంటాడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పచ్చి ఇంద్రబాబు చూపించమని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం చేస్తానన్నది ప్రజలు చూపించాలి. దాన్ని వేస్ట్ క్యాండిడేట్ అది నేను నా దృష్టిలో అయితే వేస్ట్ క్యాండిడేట్లు ఉన్నాడు. ఎందుకంటే సామారంగిరెడ్డి అన్నది ఒకటి డమ్మి క్యాండిడేట్. ఆ దానికి ఫస్ట్ ఆయన టికెట్ వస్తారు, ఫస్ట్ ఆయన గురించి తెలుసుకోవాల్సింది, ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే బీజేపీలో టికెట్ కన్ఫర్మ్ అనే విషయం మాకు తెలియదు. ఇప్పుడు పేరు ట్రోల్ అవుతుంది అది కూడా చూస్తున్నాం, చూద్దాం నెక్స్ట్ ఆయన అన్నది ఎలా ఉన్నది చూద్దాం. ఆయన పరిపాలన అనేది ఎట్లుండాలంటే ఆయన ప్రజల్లో ఉండాలి. యాదగిరిగా చిత్తగుప్పల కాడ కూర్చుంటాడు, ధర్నాలు చేస్తాడు, ఆయన మాట్లాడకుండా ఇంకొంతో మాట్లాడిస్తుంటాడు. ఆయన అదే రాజకీయం అర్థం కావట్లేదు. సబ్జెక్ట్ లేని నాయకుడు అర్థం డమ్మి క్యాండిడేట్. ఈయన బీజేపీకి వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం కుంభకారాలు చేసినాయి కాబట్టి ఇప్పుడు ల్యాండ్ కబ్జాలు ఇవే ఆయన మీద ఉన్నాయి కాబట్టి అవి ఆస్తులు కాపాడుకొని వచ్చిన వ్యక్తే సామారంగిరెడ్డి. ఎందుకంటే బీజేపీలోకి వస్తే ఎవరు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, దాని విషయాలు ఎవరు తోడారని చెప్పేసి ఆయన వచ్చింది అన్నట్టు. అంతే తప్ప కానీ ఆయన సబ్జెక్ట్ లేదు. ఒకసారి ఒక 10 నిమిషాలు ఒక సబ్జెక్ట్ క్లియర్గా ఒకసారి చెప్పమండి. మీ మీడియా వాళ్ళు ఒకసారి ఏదైనా క్వశ్చన్ ఏమని
క్లియర్ ఒక మాట చెప్తారా ఎప్పుడన్నా? మరి సుధిరెడ్డి అక్రమాలను మన వెలికితీస్తున్నాడు, మరి దాని ఆరోపణలు కూడా గుప్పమంటున్నాయి, మరి దాని మీద తీరేమంటారు? మరి తప్పుడు ప్రచారం, అది తప్పుడు ప్రచారం. ఎట్లుంటుంది అంటే ప్రతి నియోజకవర్గంలో ఇక్కడ ఈ మచ్చలేని చంద్రుడు ఎలా ఉన్నాడో మీరు ఇవాళ సుధిరెడ్డి అన్న కూడా అలానే చూడాల్సింది. ఎందుకంటే ఎక్కడ ఉన్నాయి నిరూపరించిన చూపించండి, ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి చూపించండి, ఒక ఒక ఆరోపణ ఉందని చూపించండి. పొద్దున్న తెల్లవారుజామున 5 గంటలు లేస్తాడు, వాకింగ్ మనమే లేవం, సూర్యుడు లేవముందుకే ఆయన లేస్తుంది, సూర్యుడు లేవముందుకే లేస్తుంది. కానీ ఆయన ప్రజల్లో ఉంటున్నాయి, నిత్యం ప్రజల్లో ఉంటున్నాయి. పొద్దున్న చూడండి వాకింగ్ గుడ్ మార్నింగ్ అని వాకింగ్ అని చెప్పేసి పొద్దున్న లేచి వెళ్ళిపోతున్నాడు. అలాంటి కార్యక్రమం ఆయన మంచి పాలకుడు, వ్యక్తిగా అతను గెలవాలి కాబట్టి ఏం గెలవలేక ఆరోపణ చేస్తాడు అంతే. దాని విషయం అంత క్లియర్స్ లేదు. ఉంటే నీకు చూపించమను, ఇక చూడండి బీజేపీతో బురద చల్లాలి, ఏదో ఒకటి చేయాలా, అర్చ చేయాలా, మేము ఎమ్మెల్యే గేట్ ఎక్కడికి వెళ్ళాలా, మేము ఎమ్మెల్యే అనే క్యాండిడేట్ అనేది ఒక చెప్పుకోవడానికన్నా ఒక పేరు తనకు ఉండాలి కాబట్టి అది ఆరోపణ చేస్తాడు. దాని విషయం అంత తేడా లేదు, అలా చూపించడానికి కూడా వాళ్ళకి రైట్స్ లేవు. వాళ్ళకి మన చంపపెట్టు వంగ మధుసూదన్ రెడ్డి వర్గం మధ్య, మరియు సుధిరెడ్డి వర్గం మధ్య మరి మాటల యుద్ధం జరిగింది. మొన్న దాడులు కూడా జరిగినాయి, మరి ఇంటికి వెళ్ళి, మరి నివాసం పోయింది, మరి ఇరు వర్గాల మీద, మరి దాని మీద మీరు ఏమంటారు? మరి అది పరిధిలోకి తీసుకోకూడదు. జనం అన్నది ఎట్లుంటుంది అంటే పబ్లిక్ అందరూ చూస్తున్నారు. ఇవాళ వంగ మధుసూదన్ రెడ్డి ఏం చేసిండు అన్నది అది పదిలో ఉన్నది, జనంలో ఉన్నది. జనల ఈ 11 మందిలో కార్పొరేటర్లో అందరూ పని ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు. వంగ మధుసూదన్ రెడ్డి అనేటువంటి ఏంటంటే బీజేపీలో సామారంగారెడ్డి తొత్తువాడు, విరామి ఆస్తి లేకుండా ఉన్నాడు. అది ఏంటంటే ఈ కబ్జాలు ఇవే వాళ్ళు చేసినాయి. అవి వాళ్ళు ఏం చేసినారంటే బీజేపీ క్యాండిడేట్ చేయాలంటే ఆయన పైసలు తీసుకొని బురద ఎట్లా చల్లాలన్నది బురద చల్లుతున్నాడు. ఆయన రాష్ట్రంగా మాట్లాడండి, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని పట్టుకొని అరే తురే అని అయ్య జాగిరా ఇవన్నీ వర్గాలు మాట్లాడింది. ఆయన వర్గలు మాట్లాడు దాన్ని ఖండించడానికే ఆడికి దాని విషయంలో మాట్లాడటానికే రాబాబు అని బయటకు అనేది సవాల్ ఇచ్చిండు. రాలి చూసుకుందాం కొట్లాడదాం అనేది ఫస్ట్ ఆయనే. దాని విషయాలలో వాళ్ళు మాట్లాడటానికి లేదు కానీ వాళ్ళు వచ్చిన మాటకు వాళ్ళకు ఏం చేశారంటే కొట్టి రుచి వాళ్ళు వాళ్ళే కొట్లాడింది, వాళ్ళే క్రియేట్ చేసిందే వాళ్ళు, మళ్ళా చేసింది వాళ్ళు క్రియేట్ చేసి మళ్ళీ సీన్ చేసింది. కుసలు దాడి దిగినాయి వీళ్ళతోటి వాళ్ళతోటి వీళ్ళందరితో ప్రజలని ఓటర్లని అంటే తప్పుతో పట్టిస్తున్నాడు, తను తప్పుతో పట్టిస్తున్నాడు. ఎందుకంటే నిజం చూపించు ఫస్ట్, నువ్వేందో నిజం చూపించు, అప్పుడు నమ్ముతుంది జనం. నువ్వు ఎట్టిన కబ్జాలు ఎన్ని ఉన్నాయో నీకు వెలుగులో చూపించను, ఆల్రెడీ వెలుగులో చూసి కదా జనం మనలో ఆల్రెడీ చూసిన వంద మనసులు ఏంటంటానికి వెలుగు చూసి కబ్జా ల్యాండ్ ఉన్నాయి, నువ్వు ఏడబెట్టినావు, నీ అయ్యే ల్యాండ్ ఏడుంది, నీ అన్న ల్యాండ్ ఏడుంది, నువ్వేం చేసినావు, నువ్వు ఒక లీస్ట్ చూపించింది దాని విషయంలో. అది ఎంతవరకు నేను సిద్ధంగా ఉంది చెప్పు. పార్క్ విషయాల్లో నువ్వు కబ్జా పెట్టింది నువ్వు, అలా ఇలా ఏలు వ్యక్తి చూపించింది నువ్వు. మచ్చ లేకుండా ఉన్నది సుధిరెడ్డి గారు. ఇలా ఇలా కార్పొరేటర్ చూడండి, ఎంతమంది ఉన్నది చేసినా కానీ కార్పొరేటర్ ఆయన వెంట నడుస్తున్నారు. మీ బీజేపీ క్యాండిడేట్లే సుధిరెడ్డి అంటే సార్ అంటే తిరుగుతున్నారు. ఇలా వాళ్ళంటే ఉంది సార్ ఈ పనులు అభివృద్ధి పనులు చేసుకుందామని చెప్పేసి క్లియర్ తిరుగుతున్నారు వాళ్ళు. ఇలా వీళ్ళు ఇలా చిన్న చెడుకు వచ్చేసి ఏదో ఏమంటారుగా సింహం మీద ఈ కోచి గుబ్బిగా తెలిసినట్టే ఉంది వంగ మనసు రెడ్డి గారు. అది దాన్ని దాన్ని దృష్టిలో తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు తప్పుతో పట్టిస్తారు, అంతే ప్రజల్ని తప్పుతో పట్టిస్తారు. దాని విషయంలో అది దాన్ని తీసుకోకూడదు అని మనం అసలు దాన్ని వ్యక్తిగతంగా చూడాల్సింది ఏంటంటే జనం గ్రహించాలి. ఓటర్లు అంటే ఉంటుంది అంటే వాళ్ళకు క్లియరెన్స్ ఉంటుంది, ఇలా అభివృద్ధి పనులు అన్నది అందరికీ తెలుస్తుంది. ఇలా ఇవాళ మేము ఎక్కడ చూడండి బీజేపీ పార్టీ చేసిన ఆరోపణలే మీరే చూడండి, జనంలో చూడండి. బీఆర్ఎస్ చేసిన పనులు ఎక్కడ సుధిరెడ్డి గారు లేడు, దళిత బంద్ ఇచ్చాడు, ఇప్పుడు రోడ్లు శాంక్షన్ చేసిండు, డ్రైనేజ్ శాంక్షన్ అని ఇక్కడ ఇప్పుడు గృహ ప్రవేశం లక్ష్మి అని చెప్పేసి 300,000 రూపాయలు దాన్ని ఇస్తున్నాడు ఆయన. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం దాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఎక్కడ అభివృద్ధి పని లేదంటుంది, ఇక్కడ అభివృద్ధి పని అనేది క్లియర్స్ ఉంది. వాళ్ళు జీర్ణించుకోలేక ఇక మా పార్టీ ఎట్లా రాదు, మేము గెలవము, ఏదో ఒక బురద చదాలే అని బురద చదువుతారు. దాంట్లో అది పాటించుకునే అవసరం లేదండి, జనం చూస్తున్నారు దాంట్లో అవసరం లేదు అని విషయం. అంటే గత పాలనలో ఈ డెవలప్మెంట్ అయ్యింది మరి అని అంటున్నారు, మరి దాని మీద వేరే ఉంటారు. మరి తప్పుడు ప్రచారం, ఇంతకుముందుకు ఉన్న టీడీపీ నాయకుడు ఏం చేసిందో తెలిసింది, ఏమాత్రము ఆయన అభివృద్ధి పనులు చేసింది
ఎమ్మెల్యే గారు వచ్చినాక అభివృద్ధి పనులు ఎన్ని అయినాయి అన్నది జనం తెలుసు, ఆల్మోస్ట్ జనం తెలుసు. ఎందుకంటే ప్రజలు చూస్తారు కదా, ఎల్బీనగర్ గడ్డ మీద పిల్లలు పరిచయం చూస్తారు, జనానికి ఎంత చూస్తుంది దాని విషయాలు. దాని విషయం తేడా లేదు, 100% అభ్యర్థులు అనేటువంటి లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్బీనగర్ అభ్యర్థులు అనేటువంటి క్యాండిడేట్ లేడు, ఎవరు లేదు. ఎందుకంటే ఎవరు ప్రతిపక్షం అనేది లేదంటారా? మరి చూస్తున్నారు కదా, మీరే మీ మీడియా వాళ్ళు చూస్తారు కదా, మీ మీడియా వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎక్కడ ఉంది ప్రత్యేకం చూపించిన వాళ్ళని? సుధీర్ రెడ్డి అన్న డెవలప్మెంట్ చూసి కోరవలేక బుడి చదువుతున్నారు. దీని నిమిషాలు ఎక్కడుండు, ఒక క్యాండిడేట్ చూపండి. సరే ఏ సామాన్య రెడ్డిని వందల మందికి ప్రజలకు వచ్చి ఆయన పదవిల కంచెలు ఒక 20 ఏళ్ళ నుంచి ఆయన పదవులు ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను ఎమ్మెల్యే అని చెప్పుకొని తిరుగుతున్నాను, ఎమ్మెల్యే క్యాండిడేట్గా అని చెప్పి తిరుగుతున్నాడు. నేను క్యాండిడేట్ ప్రజల అదే ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, ఇప్పుడు బీజేపీలోకి వచ్చాడు. ప్రజలకు ఏం చేసినా చూపించమని పోనీ కిట్లు బ్యాగులు మనసు కాదు. నువ్వేం చేసినావు? ఎవరన్నా పలే నీ దగ్గరకు వచ్చినందుకు 10 లక్షలు 10 వేలు ఇచ్చినావా? ఓ 5 వేలు ఇచ్చినావా? ఒక పోనీ ఒక ఎవరికన్నా దళిత బంధు పిలిచినావా? లేకపోతే సరే నువ్వు అన్నట్టు ఎవరికన్నా నీ దగ్గరకు వచ్చిన పిల్లలు ఉన్నారు కదా, మన దాకా పెళ్లికో దానికో దీనికో ఖర్చుల కన్నా వచ్చారు కదా, నిన్ను నమ్ముకున్న వర్గానికి ఏమి ఇచ్చినావు? చూపించు ఫస్ట్ అది ఒక వీడియో చూపించు, మేము ఒప్పుకుంటాం నువ్వు ఇచ్చినట్టు. ఈ మధ్యన ఏదో నీ దగ్గర ఉన్న ఈ డమ్మి క్యాండిడేట్లు అందరూ నిన్ను తప్పుదో పట్టించుకుంటే అందరూ నిన్ను పిచ్చి పిచ్చి ఏమైనా చేసుకుంటా ఒక ఎమ్మెల్యే చేసే ఛార్జ్ కాదండి. ఆ స్టేజ్ ఎట్లుండదంటే ఒకడు తను అభ్యర్థి కాబట్టి తను మాట్లాడాలి, ఏదో ఉంటే సబ్జెక్ట్ ఏదంటే తను చెప్పాలి. ఈయన మైకి ఇచ్చి పక్కన మైకి ఇచ్చి నువ్వు చెప్పడానికి చెప్తారు ఇక కిందికెళ్ళి. అది జరుగుతున్న విషయం అంతది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి లేదంటే మిగతా ఎలాంటి పార్టీ నుంచి కూడా అంటే పోటీ గట్టి పోటీ ఇచ్చే వ్యక్తులు కాంగ్రెస్ ఉన్నది అభ్యర్థి అన్నది ఇప్పటివరకు ఖరారు కాలేదు. ఆ విషయంలో అయితే ఇది ఆల్రెడీ వేస్తున్నా, ఎందుకంటే సుధీర్ రెడ్డి అన్న కడ్ అన్నటువంటి ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే ఆయన నిజాధిపరుడు. మనం ఏంటంటే ఎప్పుడు చూడు, నువ్వు డోరు కొట్టి అర్ధరాత్రి డోరు కొట్టినా కానీ లేచి ప్రజల్లోకి వచ్చి వాళ్ళకి ఏంది అవసరాలు ఏంది వాళ్ళ బాధలు ఏంది అని తెలుసుకొని అక్కడ ఉండి ఆ కార్యక్రమం దాన్ని విజయవంతం చేసి వెళ్ళిపోయాడు సుధీర్ రెడ్డి. అలాంటి నాయకులను మనం వదులుకోలేదు ఈసారి, ప్రజలు వదులుకోలేదు. ఇక్కడ ఏ ఇవ్వడం కానీ ఎన్ని డబ్బులు వంచని ఎన్ని అక్రమాలు చేయని ఎన్ని నిందలు మోపని ఎన్నైనా ఇవ్వనేసుకొని సుధీర్ రెడ్డి అన్న ఇంతకన్నా ఇప్పుడు ఉన్న మన లాస్ట్ టైం గెలిచిన ఓటర్ లిస్టులో చూసి ఓటర్ జాబితాలు చేయండి, గెలిచిన మెజారిటీ చూద్దాము, దాన్ని రెట్టింపుగా ఈసారి గెలిపిస్తాం సుధీర్ రెడ్డి. అది 100% లేదు, ఎందుకంటే జనరల్ అందరికీ తెలుసు ఎవడు దొంగ ఎవడు లాంగ. ఎందుకంటే నువ్వు ఈ బీజేపీ క్యాండిడేట్స్ ఏ పరిసారాలు ఏదో బుద్ధాల్సి ఉండదు, అది కామన్ నడిచిపోతుంది అనిపిస్తుంది. దానికి నా దృష్టిలో మాత్రం సామరాయణ అంటే ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్, లేకపోతే ఉన్నవాడు పెట్టిన కార్పొరేటర్లలో ఎవరో ఒకరికి తెలుగులో పెట్టినా కానీ మంచిగా వెల్గా వాడనగా ఎంతో అందరికీ పైకి పోటీ ఇవ్వాలడేమో. కానీ సామరాయణ కూడా డమ్మి క్యాండిడేట్, నా దృష్టిలో డమ్మి క్యాండిడేట్ ఆయన విషయాలు. ఎందుకంటే ఆయన ఎవరికి ఆయన నమ్ముకున్నాడు ఎవరికి ఏం చేయలేదు ఇప్పటికైనా. నేను చెప్తున్నా పదవి చెప్తున్నా, నేను ప్రజారాజులు ఉన్నా ఆయనతో పాటు నడిచిన, ఆయన ప్రజారాజంలోకి వచ్చినప్పుడు నేను ఎంఆర్పీఎస్లో నేను చేస్తున్నా. వచ్చిండు ఆ చాలా మనంది అందరూ కలవండి తమ్మి అదగారు వచ్చిన పోయిన ఎవరికేం వేసిండు, నమ్ముకున్నోడికి ఒక రూపాయి ఇయ్యాలి ఆయన ఇవ్వాలి ఆయన ఇవ్వాలి క్యాండిడేట్ అని చెప్పిండు. మళ్ళా పోయిన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిండు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తమ్మి అని చెప్పి అమ్మ అని చెప్పిండు. పోయినావు వీడికి టికెట్ వస్తామని అనుకున్నావు, టికెట్ వచ్చిందా? రాలే. నువ్వు వెళ్ళిపోయిన గడ్డని సుధీర్ రెడ్డి అని తట్టుకోలేకనే నేను తట్టుకోలేకనే నిన్ను తీసి నీదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు తీసుకపోయి నియోజకవర్గం మార్చాడు, ఇబ్రహపట నియోజకవర్గం వచ్చిండు. నువ్వు అక్కడ గెలిచినావా? ఎడగేసినట్టు చెప్పు, నువ్వు చూపించు నీ ఉన్న ఎవరైతే ఉన్నాడో నీ పైన ఎవరైతే ఉన్నాడో నీ అధ్యక్షుడే నేను తీసేసిన వాళ్ళకి ఆ విషయాలు అది తెలుసుకో ఫస్ట్. నువ్వు రాజకీయం చేయడానికి ఫస్ట్ ఏంటంటే నీ ఓన్ డిసిషన్ తీసుకో, లేకపోతే వాళ్ళ గైడ్ తీసుకో. ఈ పిచ్చి పిచ్చి గైడ్ లైన్ తీసుకెళ్ళి గురికాల కాడ చెత్త వేస్తున్నాడు, రోడ్ ఎక్కుతున్నాడు, డ్రైనేజ్ చిన్న చిన్న సమస్యలు అంటే ఉంటాయి కామన్. అది అన్ని న్యూజిల్లో ఒకటేసారి పని కావాలంటే కాదు అన్న, 5 ఏళ్ళు ఉన్నాడు, 5 ఏళ్ళల్లో ఎంత డెవలప్ అయినదో చూడండి. మీరందరూ రోడ్డు చూడండి, ఇంత ముందుకు నాగోల్ డివిజన్ అన్న రోజుకు యాక్సిడెంట్ అవుతుండే, ఇవాళ నాగోల్ డివిజన్ చూడండి రోడ్డు ఎంత బ్రహ్మాండంగా ఉంది, కళ్ళ కట్టిన లైటింగ్ ఎట్లుంది, దాని సేవరణ ఎట్లుంది, కింద పాసింగ్ ఎట్లుంది, ఆ చెట్లు చూడండి ఎంత క్లియర్గా ఉంది. కామ్నికాడ్ చూడండి, కామ్నికాడ్ చూసి ఎప్పుడు ట్రాఫిక్ ఉండే, ఎల్బీ నగర్లో ట్రాఫిక్ ఆగితే మినిమం గంట పడుతుండే,
ఇలా ఒక్క నిమిషం ఆగలే ట్రాఫిక్ అక్కడ అంత మంచి క్లియర్ ఉన్నాక ఇంకేం ఉండదు చెప్పు ఇక్కడ. ఇప్పుడు నాగోల్ తరఫు నుంచి మరి ఎలా ఉండొచ్చు మద్దతు ఉంటే ప్రజలు మద్దతు ఎందుకంటే మొన్న బీజేపీకి ఓటేసి మన కార్పొరేటర్ గెలిపించారు కదా, మరి ఈసారి మన ఏమన్నా బీఆర్ఎస్ కి మన సపోర్టింగ్ అనేది ఉందా నాగోల్? ఏమన్నా 100% ఉంటుంది నాగోల్లో. బీజేపీ అనేది ఎట్లా వచ్చిందంటే కార్పొరేట్ 11 కార్పొరేటర్లు పుట్టిగా ఎట్లా అంటే గాల్లో వచ్చేసింది అంతే తప్ప కానీ అది ఏం లేదు అట్లా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు గెలిచినా వాళ్ళు ఏం అభివృద్ధి పని చేసిన విషయం జనానికి అందరూ తెలుసు. ఇలా సుధీరెడ్డి అభిమానులు ఎల్బి నగర్లో మెజారిటీ తోటి అన్నని ఈసారి గెలిపిస్తారు. మా నాగోల్ డివిజన్కి అయితే పిచ్చి అభిమానులు అన్నకే ఉన్నారు ఈసారి, ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు మా నాగోల్ డివిజన్లో క్లియర్గా ఉన్నాయి. నేను సుధాగా చూపిస్తాను, నేను బరాబరు చూపిస్తాను అన్నదో, ఎందుకంటే నేను అడిగిన అన్న రోడ్లు కావాలంటే రోడ్ ఇచ్చిండు, డ్రైనేజ్ కావాలంటే డ్రైనేజ్ ఇచ్చిండు, వాటర్ అంటే వాటర్ ఇచ్చిండు, లైట్ సీట్లు అంటే సీట్లు ఇచ్చిండు. నేను చేసిన పనులని నేను కూడా చేయించిన పనులని నేను క్లియర్గా చూపిస్తాను. దీని విషయంలో మాత్రం ఈసారి సుధీరెడ్డి గెలిచాడు అభ్యర్థి అనే క్యాండిడేట్, ఆయన తట్టుకునే శక్తి ఎవడికి లేదు, రావడు రావడు కూడా అంత శక్తి ఎవరికి లేదు. అది సుధీరెడ్డి అన్న అభిమానులు చాలా వివచంగా ఉన్నాము. ఈసారి అన్నని అర్థంగా మెజార్టీతో గెలిపిస్తాము. అది మేమందరం ఈ పార్టీ మీటింగ్ మా పార్టీ పెద్దవాళ్ళు కానీ సీనియర్ నాయకులు కానీ మాకు ఆదేశాల మేరే వరకు మేము అదే విధంగా నడుస్తాము. పొద్దున లేచి సుధీరెడ్డి అన్న ఏం అభివృద్ధి పనులు చేసాం, బీఆర్ఎస్ పార్టీని ఎంతగానో మనం అభివృద్ధి పనులు చేసినామని వెలబెడతాం, జనానికి చూపిస్తాం. 100% మళ్ళీ సుధీరెడ్డి అన్న అభిమానులు గెలిపించుకుంటాము. దీని విషయంలో మాత్రం మేము ఫ్రీగా ఉన్నాం మేము, అసలు దాని విషయంలో ఒప్పుకుంటాం మేము. సరే మేము ఏంటంటే చూపిస్తాం, మా మేము కూడా ఏంటంటే మీరు చూపిస్తాం దాని విషయంలో, దాని తప్పేం లేదు. మీకు కూడా కానీ చూస్తారు మీరు ఈసారి క్యాండిడేట్ ఎలా గెలిపిస్తామో మేము చూపిస్తాం దాని విషయంలో. దాని విషయంలో మేము తీసుకుంటున్నాం, మా చర్య తీసుకుంటున్నాం కాబట్టి దాని ఓకే కొంతదాని విషయం ఓకే. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్, జై సుధీరెడ్డి. థ్యాంక్ యూ దామన్న మా ఛానల్కు సమయం ఇచ్చినందుకు. బీటీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ సాయికుమార్.